ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ అయితే నెలకొందని చెప్పాలి. మొన్న పవన్ కళ్యాణ్ పర్యటనని అడ్డుకున్నారు, తాజాగా తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర పర్యటన కూడా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన మనతో మాట్లాడారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న భద్రుడు గారు. ఉన్నారు సార్, నమస్తే సార్. మీరు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మొన్న పవన్ కళ్యాణ్ అక్కడ జనవాణి కార్యక్రమం పెట్టుకుంటే హోటల్లో నిర్బంధించి 2 రోజులు పాటు చేశారు. ఈరోజు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది, భూముల స్కామ్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ అక్కడ పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. అక్కడ వెళ్ళడానికి ప్రయత్నిస్తే మొత్తం హౌస్ అరెస్టులు చేస్తున్నారు. బుద్ధ వెంకన్న కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎలా చూస్తారు ఒక ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధి, మొన్నటి వరకు అక్కడ మీరు మంత్రిగా ఉన్నారు, ఎలా చూస్తారు ఈ పరిణామాలన్నీ? ఇక్కడ 2 ఇష్యూలు అడిగారు మీరు. ఒకటి పవన్ కళ్యాణ్ గారిది, ఒకటి ఉత్తరాంధ్రలో మా నాయకులు చేస్తున్న పర్యటనని దౌర్జన్యంగా అడ్డుకోవడం ఒకటి. ముందు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడదాం. ఈవేళ ఉత్తరాంధ్రలో ఎంత అభివృద్ధి చేసో మేము 3 సంవత్సరాల్లో అని చెప్పి ధర్మాన ప్రసాద్ గారు లేకపోతే మన బొత్స సత్యభావ్ గారు మాట్లాడే సందర్భాలు గత 4 వారం రోజులు 2 వారాల నుంచి చూస్తున్నాం మనం. దానికి మేము ఛాలెంజ్ చేసాం, నువ్వే అభివృద్ధి చేసావు, మేమేం చేసాం, ఒక వేది మీకు వద్దామని. దానికి జవాబు లేదు. అంచేత మేము అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం, ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ దోపిడీ జరుగుతుంది, ఏటేటి దోపిడీ జరుగుతుందని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే బీచ్, విశాఖపట్నం బీచ్ ఏరియాలో రుషికొండ దగ్గర నుంచి అన్ని దోపిడీ జరుగుతున్నాయి. అక్కడ ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే రేపు మా ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీలు, 4 షుగర్ ఫ్యాక్టరీలు, రైతులు ఎక్కువ మంది షుగర్ కేన్ మీద ఆధారపడుతుంటారు. ఎలక్షన్లో షుగర్ ఫ్యాక్టరీలు డెవలప్ చేస్తారని మాట ఇచ్చాడు జగన్ రెడ్డి. వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీలు అన్ని మూసేశారు, క్లోజ్ అయిపోయాయి. రైతులు దిక్కుమోగలు ఉన్నారు వీళ్ళు. అయితే ఒకరోజు షుగర్ ఫ్యాక్టరీల గురించి ధర్నా పెట్టుకున్నాం. మూడోది ఏంటంటే ఇసుక దోపిడీ విపరీతంగా జరుగుతుంది శ్రీకాకుళం గారు మా ఏరియా కానీ. దాని మీద ఒక ధర్నా పెడదామని నిర్ణయం తీసుకున్నాం. అలాగే భూములు దోపిడీ విశాఖపట్నంలో, దాని మీద ఒక ధర్నా. అలాగే ఈవేళ విశాఖపట్నంలో మత్తు మందులు విపరీతంగా సప్లై అవుతున్నాయి, గంజాయి కానీ ఇటువంటి అన్నీ కూడా. గతంలో ఇతర రాష్ట్రాల్లో దొరికిన గంజాయి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే విశాఖపట్నం ఏరియా నుంచి వస్తుందని చెప్పి సందర్భాలను ప్రెస్లో చూసాం, అది వాస్తవం. ఈ గంజాయి ఎక్కువ శాతం మంది సప్లై చేసే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎక్కువ శాతం అందరూ ఉన్నారు కానీ ఎక్కువ శాతం వాళ్ళే నాకు తెలుసు. అందరి వాళ్ళకి కూడా తెలుసు. అంటే దాని మీద కూడా గంజాయి విషయంలో కూడా పోలీసులు యాక్షన్ లేదు, పోలీసు సహకారం జరుగుతుంది కాబట్టి దాని మీద ఒకసారి ధర్నా పెడదామని చెప్పి పాడేరులో 31వ తారీఖు పెట్టుకున్నాం. అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 1వ తారీఖు వరకు ఈవేళ స్టార్ట్ అయ్యాం రుచికొండ. నిన్న సాయంత్రం నుంచి కూడా మా నాయకులందరూ హౌస్ అరెస్ట్ చేశారు. విపరీతం విశాఖపట్నంలో పోలీసులందరినీ డంప్ చేశారు ఎక్కువ సంఖ్యలో. రోడ్ల మీదకి వెళ్ళకుండా ఎవడన్నా వచ్చినా అరెస్ట్ చేసి లోపలేసి వ్యాన్లు వేసాడు, తీసుకెళ్ళిపోయి ఊరు బయటకు వెళ్ళకు తీసుకెళ్ళి వదిలేడు. ఇటువంటి దౌర్జన్యాలు చేస్తారు. నేను అదే ఎందుకు భయపడుతున్నారు మీరు? మీరు తప్పు చేయలేదు అన్నారు. మేము ధర్నా చేస్తాం, ధర్నా చేసే అధికారం మాకు ఉంది ప్రజాస్వామ్యంగా. మేము ధర్నా చేస్తామంటే ఎందుకు భయపడుతున్నారు? జగన్ రెడ్డి చెప్పు, ఎందుకు అరెస్ట్ చేయించాలి మమ్మల్ని చెప్పు, నువ్వు చెప్పు. మేము దోపిడీ చేయలేదా, మీరు చెప్పింది వాస్తవం కదా చెప్పు. అంతేకాదు ధర్నాకి వెళ్ళకూడదు, హౌస్ అరెస్ట్లు చేస్తాం, మా పర్మిషన్ లేకుండా మీరు ఎవరు వెళ్ళడానికి చెప్పడానికి ఇవ్వరు. ముఖ్యమంత్రి అయితే నీ పర్మిషన్ ఉండాలి మాకు, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు మాకు లేదా? ఎన్నాళ్ళు చేస్తాయి దౌర్జన్యం? ఎంతమంది నువ్వు అరెస్ట్ చేస్తావు? ప్రజలంతా తిరగబడితే ఇంటికి పోయే రోజులు దగ్గర వస్తాయి నీకు. అంచేత బాగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. రెండోది ఏమో పవన్ కళ్యాణ్ గారు మనకు గర్జనని ఏర్పాటు చేశారు విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర ప్రజలందరూ గర్జన పాదయాత్ర గురించి. ఏంటి గర్జన? సక్సెస్ అయింది అది, గుండు మీద చేసి చెప్పండి. కాలేజీ పిల్లలు, నర్సింగ్ కాలేజీ పిల్లలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, అరుబి ప్రెస్ వాళ్ళు కొంతమంది అడిగారు మహిళల్ని ఎందుకు వచ్చారమంటే మాకు తెలియదు అని రమ్మన్నారు వచ్చేసేవాడిని. అంతా కలిస్తే 20,000 మంది లేరే, దాంట్లో 6-7 వేల మంది కాలేజీ కురవలే. ఏడు గర్జన సక్సెస్ అయింది? ఆ గర్జన ఎప్పుడైతే సక్సెస్ అవ్వలేదో ముఖ్యమంత్రికి తెలిస్తే కాదు కదా, రిపోర్ట్ ఉంటాయి కదా, ఆ పీకే గారి రిపోర్ట్లో ఏముంటాయి కదా. ఉత్తరాంధ్రలో కూడా జనం కూడా అమరావతి రైతులకే సపోర్ట్ ఉన్నదని వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది. అంచేది భయపడిపోయి ఈరోజు పాదయాత్ర ఆఫ్ చేస్తారా రాజమండ్రిలో? ఎందుకు ఆఫ్ చేయాలి పాదయాత్ర? రైతులు పాదయాత్ర చేసుకునే హక్కు లేదా? అరే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదండి. అమర్నాథ్, అమర్రెడ్డి, మా అమర్నాథ్ గుడివాడ
మా దేవుడి దగ్గరికి నువ్వు వాడు రావడం వాళ్ళ దేవుడు అండది సూర్యదేవ్ సూర్యభగవాన్ నీ దేవుడా మీ తాత కట్టించాడా గుడి బిజవాడలో కనకదమ్మ గుడి ఉంది మా వాళ్ళంతా ఇక్కడికి వస్తారు కదా మరి విజయవాడలో అందరికి వస్తే మా దేవుడి దగ్గర రావద్దు తెలుకుతుంది అంతా తిరుపతి వాళ్ళతో పది సంవత్సరం తిరుపతి రావద్దు అంటారు రాయలసీమ వాళ్ళు ఇదేం మాట్లాడండి ఇదేం సంస్కృతి అని నాకు అర్థం కాదు వాళ్ళ ఇష్టం దేవుడి దగ్గరికి వెళ్తారు పాదయాత్రగా నేను ఆప్యాయత ఉంటే గౌరవం ఉంటే వాళ్ళని ఆదరించండి లేదా వాళ్ళు పడాలు చేసుకుంటారు మా ఏరియా రాకూడదు అది శాసించడానికి మీకు ఇచ్చిన అధికారం ఏంటి ఆ రోజే గజ్జిన రోజునే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అది ముందుగా ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అది సడన్గా వచ్చిన ప్రోగ్రాం కాదు ముందుగానే వచ్చారు వచ్చినప్పుడు అదే టైంలో రోజా గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నారు మీరు తర్వాత నేను 2 రోజుల తర్వాత ఏది గొడవ అయిపోయింది కొడీసారి దౌర్జన్యం చేసి చెప్తే వీడియో క్లిప్పింగ్స్ అయి చూశాను నేను ఆ గొడవ జరగడానికి కారణం రోజా ఎందుకు చెప్తానంటే లోపల నుంచి వెళ్ళిపోతూ అద్దాల నుంచి ఇంటి పక్క అద్దాలు ఇవ్వలేమో జనం ఉన్నారు అద్దాల లోపల నుంచి వెళ్ళిపోతూ ఈ సెంటర్ ఫింగర్ నిలబెట్టి ఇలా ఇలా ఇలాగే ఉంటుంది అద్దాల నుంచి కుర్రలు చూపించాలంటది సాధారణంగా ఇలాగంటే ఓకే ఇలాగంటే వార్నింగ్ రకరకాలు ఉంటాయి సెంటర్ ఫింగర్ అంటే ఇలాగంటే అర్థం ఏంటండి మరి అర్థం నాకు తెలియదు మరి ఆవిడే చెప్పాలా ఎప్పుడైతే అలాగందో అప్పుడు రెచ్చిపోయారు కుర్రాళ్ళు అది పోలీసులు కూడా చెప్పారు నాకు అది వెళ్ళిపోతే వెళ్ళాలని కూడా వెళ్ళిపోతుందండి కుర్రాళ్ళు అప్పుడే రెచ్చిపోయారండి అంటే అర్థం ఏంటి రెచ్చకొట్టింది మీరు కుర్రాళ్ళు అంత కుర్రాళ్ళు ఉంటారు ఇక్కడ జనం వచ్చారు అది కప్పిపుచ్చడం కోసం ఈవేళ అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారండి హోటల్లో పడుకుంటే రా తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి తలుపులు కొట్టడం పోలీసులు ఏమన్నాయంటే చెక్ చేయడం రూమ్ చెక్ చేయడానికి ఏ తీవ్రవాదా తీవ్రవాదండి అతను అసలు పార్టీ నాయకుడే ఏ పార్టీ అవునాయి పార్టీ నాయకుడే అతను అది మీ పర్మిషన్తో వచ్చాడు వచ్చిన అటు ఆ విధంగా అడ్డు తప్పు కదండి చేసిన తప్పు కప్పుపుచ్చుకోవడం కోసం మళ్ళీ 307 అటెంప్ట్ మాట కేసు పెడతారంటే ఎవడన్నా మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత తప్పు అయిపోయింది 307 కాదని మళ్ళీ సెక్షన్ మార్చడం 98 కేసులు ఎంత ఘోరం అండి మరి పార్టీలో పట్టకూడదు ఇంకా ఎవరు నేను విమర్శించకూడదా ఇది ఎంత అన్యాయమంటే దీని అందరూ ఖండించాల్సిన అవసరం ఏ పార్టీ వాళ్ళని ఖండించాలా అందుకే మేము ఖండించాం అంటే సార్ ఒకటి ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని ప్రకటించిన దగ్గర నుంచి జనసేన కానీ టీడీపీ కానీ ఆ ప్రాంతం మీద విషయం చల్లే ప్రయత్నం చేస్తుంది అక్కడ డ్యామేజ్ అక్కడ ఆ ప్రాంతాన్ని అంటే ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే టీడీపీ నేతల పర్యటన కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆ రోజు టూర్ పెట్టుకున్నారనేది ప్రధానంగా వైసీపీ మంత్రులు ఉత్తరాంధ్ర బొత్సత్యనారాయణ కానీ ధర్మాన ప్రసాదరావు కానీ వీళ్ళంతా చేస్తున్న ఆరోపణ ఇది వాస్తు కదమ్మా మా ఉత్తరాంధ్ర మీద మేము విషయం చల్లుకుంటామే అక్కడ పుట్టిన వాళ్ళవి మా గౌరవించిన ప్రాంతం మాకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం ఆ ప్రాంతం మేము డెవలప్ చేయాలని చూస్తాం తప్పించి విశ్వసించుకుంటాం అది తప్పుడు ఆరోపణలో ఈవేళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే దమ్ము లేక సత్తా లేక ముఖ్యమంత్రి ఏం చెప్తే చేస్తారు తప్పించి వాళ్ళు ఏం చేశారే పవన్ కళ్యాణ్ గారు సడన్గా వచ్చారంటారు సడన్గా ఎక్కడ వచ్చారు చెప్పను పర్మిషన్ అడిగారు వాళ్ళు ఒక రోజు ముందు పర్మిషన్ పెట్టారు ఆ పర్మిషన్ పెట్టిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేశారు వాళ్ళంతా బయటనే లేరు జనంలో లేరు పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పి ఎయిర్పోర్ట్ లోపల విఐపీ రూమ్ దగ్గర ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి ఆ రిసీవ్ చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా రాసి జైలు పెట్టేశారు ఇది దౌర్జన్యం కదండి పద్ధతి కాదు కదా ప్రజాస్వామ్యంలో తప్పు కదా జగన్ గారు చేసింది నువ్వు తప్పులు చేసి మిగతా వాళ్ళు తప్పు అంటే ఒకటే దీన్ని మళ్ళీ కప్పించుకోవడానికి 3 పిల్లలు 4 పిల్లలు అంటావే మీ తాతకి ఎంతమంది పిల్లలు జగన్ రెడ్డి చెప్పు మీ తాతకాయ అఫీషియల్ ఇద్దరు అన్అఫీషియల్ 100 అది వాస్తవం కదా మీ కడప ఏరియాలు ఎవరున్నారు చెప్తారు సరే ఇంకొక ముఖ్యమైన ప్రశ్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎప్పటి నుంచో పొత్తులో ఉన్నాయి దత్తపుత్రుడు అని మేము పదే పదే చెప్తున్నాం మొన్న నోవటల్ సాక్షిగా ఆ రోజు బయటపడింది ఇద్దరు కలిసి పోటీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ మంత్రులు కూడా పదే పదే మాట్లాడతారు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డికి పనిపాటు లేదు బుర్ర లేదు పరిపాలన చేయడం చేతక అనేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి నేను చాలామంది ముఖ్యమంత్రి పనిచేశాను ఏదో వాగుతూ ఉంటారు మంత్రులు
ఒక రాజకీయ నాయకులు ఒకే రాష్ట్రంలో వివిధ పార్టీ వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ అటాక్ జరిగినప్పుడు కానీ వాళ్ళ మీద దౌర్జన్యం జరిగినప్పుడు కానీ అందరం కూడా సంబంధం లేకపోయినా సరే వెళ్ళి పరామర్శ చేయడం అనేది ధర్మం, మన సాంప్రదాయం. నేను కూడా అన్ని ప్రెస్ మీట్ పెట్టి ఖండించాను నేను. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పార్టీ నాయకుడిగా ఒక పార్టీ నాయకుడి మీద ఇలా దౌర్జన్యం జరిగింది కాబట్టి వెళ్ళి పలకరించడం తప్పేటండి. దానికి రకరకాలు దత్తపుత్రుడు అని, ఎవరు దత్తపుత్రుడు? అతను వేరే పార్టీ వస్తుంది, మాది వేరే పార్టీ. పొత్తులు అంటావా? చూద్దాం ఆ టైంలో ఎలా ఉంటాయో చెప్పలేం కదా. ఇప్పుడు ముందే మీరు భయపడతారు. జగన్ చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిస్తే మీకు పునాదులు కదిలిపోతారు భయమా? ఎందుకు ఊరికే ఉలుకు పడుతున్నారు మీరు? ఎందుకు ఊహించుకున్నారు ముందే? తొందరపాటు కోయగల ముందే కూసింది పాట అలాగే ఎందుకు వరి అయిపోతున్నారు మీరు? సార్, ఫైనల్గా ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీ నియోజకవర్గాల రివ్యూల సమయంలో కానీ లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యే మీటింగ్ సమయంలో 175 ఎందుకు కొట్టలేము అనే ఒక మాట మాట్లాడుతున్నారు. నిజంగా సాధ్యమైన మీరు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, నిజంగా సాధ్యమైన పరిస్థితి ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యర్థి పార్టీకి సీట్లు లేకోకుండా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలు ఏ విధంగా మాట్లాడాడండి? నన్ను ఏక పెడితే గెలుస్తున్నాడు. నేను ఎవరిని పెడతా పడికిమాలను పెడితే గెలుస్తాడు అన్నాడు. ఈవేళ 175 గెలాలో ఎందుకు గెలో? ఇంటింటికి తిరగండి, నేను బట్టను నొక్కుతుంటాను ఇక్కడ, మీరు ఇంటింటికి తిరగండి అన్నాడు. అప్పుడే పట్టుకుంది, దడ పట్టుకుంది, తెలిసిపోతుంది కదా. వాళ్ళకి రిపోర్ట్లు ఉంటాయి, ఆ పీకే గారి రిపోర్ట్ ఉంటుంది, పోలీసు రిపోర్ట్లు ఉంటాయి, వాళ్ళు సొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే రేపు చాలా కష్టం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడం అన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకే అతను తట్టుకోలేకపోతే తట్టుకోలేక ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చి ప్రవర్తిస్తున్నాడు, ఇష్టం వచ్చి కార్యక్రమాలు చేస్తున్నాడు. తెలుసు, అతనికి తెలుసు అంత ఈజీ కాదని. ఈజీ కాదు రాడు. నాకు తెలిసి నాకున్న 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకున్నటువంటి 1000 ప్రజల తాలూకు దాంట్లో 80% అన్ని వర్గాల వారు కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. 80% 20% నీ మనసులో ఉంటాడు ఉండొచ్చు, 80% చెప్తాను. అన్ని వర్గాల వారు కూడా నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నీ ప్యాంట్లో వచ్చపడుతుంది, దాన్ని తట్టుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు అని చెప్పి అందరి మీద కేకలేస్తున్నావు. అరే నువ్వు 3000 మంది పోలీసు లేకుండా జనాల్లోకి వెళ్ళాయినావు, నువ్వే ముఖ్యమంత్రివే. పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాలంటే పోలీసులు ఉండరా? మళ్ళీ డేరాలు అటు ఇటు అటు డేరాలు పరదాలు కట్టుకొని వెళ్తావా? జనాల్లోకి వెళ్ళలేని నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, ఎలా ఊహిస్తున్నావు నువ్వు? రా దమ్ములే ఉంటారా, పోలీసులు లేకుండా రా పాదయాత్ర చేయి. ఈ టైంలో చూసుకుందాం, నాకు సమయం చెప్పండి. సార్, మొత్తంగా అయితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అమరావతి రాజధాని కోరుకుంటున్నారు. వైసీపీ నిర్వహించిన మహాగర్జన అటల్ ఫ్లాప్ అయింది, కేవలం 26 మంది కూడా రాలేదనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కొంత అక్కడ కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జరుగుతున్నటువంటి భూ కబ్జాలు, అదేవిధంగా అక్కడ శాండ్ మాఫీ అన్నింటిని బయటపెట్టడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసి ముందస్తు అరెస్టులు చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి 175 స్థానాలు సాధించాలని చెప్పడం కేవలం భ్రమంలో ఆయన మాట్లాడుతున్నారని ఆయన పత్రం చెప్తున్న ప్రశ్న. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్ మంగళగిరి నుండి.